సార్ లేదు సార్, ఇదివరకే వీళ్ళు. కంగారు పడకమ్మా, జరిగింది పొరపాటే అని అర్థమవుతుంది కదా. అయినా చెప్పాను కదమ్మా, మా తమ్ముడిప్పుడు తప్పు చేయడు. వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ అన్నయ్య బాధపడే పనిని వాడు ఏనాటికి చేయడు. సరే, మీకింకా ఏమైనా డౌట్లుంటే తమ్ముడితో మాట్లాడి క్లారిఫై చేసుకోండి. అమ్మయ్యా, కొంచెంలో తుఫాన్ వచ్చి ముంచేస్తుందేమోనంత భయం వేసింది. మొత్తానికి ప్రమాదం తప్పి గండం గట్టెక్కింది. లేకుంటే శేషుగారు కాస్త కీర్తి శేషులయ్యేవారు. ఇక మీరందరూ వెళ్ళండి. నమస్తే సార్, 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 నమస్కారం సార్, నమస్తే సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? ఏమైంది? కొంచెం సేపు ఇక్కడ భూకంపం వచ్చినంత పనైంది సార్. మీ అన్నగారు మీ మీద పెట్టుకున్న నమ్మకమే ఈ రోజు మిమ్మల్ని కాపాడింది సార్. ఆ నమ్మకమే ఇప్పుడొచ్చిన సమస్యకి పరిష్కారం అయింది. వాసుదేవ్ సార్ బోనస్ గురించి అడిగినప్పుడు మన స్టాఫ్ టైంకి అన్ని అందుతున్నాయని చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళం సార్. ఇక్కడ ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాను రా, అందుకే నా దారుతులను ఉన్నాను. కాకపోతే ఇక్కడ అంతకన్నా ఏదో జరుగుతోందన్న అనుమానంతో పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఆల్రెడీ అందరికి చాలా గట్టిగా చెప్పి పెట్టాను. ఇక్కడ జరుగుతుంది ఎవరైనా బయట పెడితే వాళ్ళ ఉద్యోగాలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అని. అమ్మో, ఏదో అనుకున్నాం కానీ మనం చూస్తున్న దానికన్నా ఊహిస్తున్న దానికన్నా డేంజర్గా ఉన్నాడే వీడు. ఎందుకన్నా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా నేను ఇన్ని చేయగలుగుతున్నాను, ఎంతవరకు చేయగలుగుతున్నాను అంటే నా పెట్టుబడి ఏమయ్యి ఉంటుందంటావు? ఊరుకోండి సార్, పెట్టుబడి అంట నేనిప్పటి వరకు మీరు పెట్టులో ఉన్నది నొక్కడం తప్ప పెట్టుబడి పెట్టిన దాఖలు ఎప్పుడూ చూడలేదు సార్. నువ్వుండవయ్యా సార్, ఆయన మాటలేం పట్టించుకోకండి సార్. నూరు ముసుకొని ఉండలేమా? నమ్మకం రా, నమ్మకం. మా అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకమే నా అసలైన పెట్టుబడి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చి నా పెట్టుబడినే కొట్టేద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? బాధయ్యనా? అమ్మో, ముసలోడే కానీ మహానుభావుడు. ఓకే సార్. తమ్ముడు. అన్నయ్య, మన ఇన్స్టిట్యూట్లో తప్పు జరగడం ఏంటి తమ్ముడు? రాధా మనోహర్లు ఈ బ్యాలెన్స్ షీట్లో అన్ని తప్పు తప్పులుగా ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తమ్ముడు ఇక్కడ? నిజంగానే ఇక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా? మన ఇన్స్టిట్యూట్లో తప్పు జరగడమా? అది కూడా నా ఆధ్వర్యంలోనా? అంటే మీరు కూడా తప్పు జరిగిందని నమ్మేశారు అన్నయ్య? మీరు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నారా అన్నయ్య? నమ్ముతున్నారా? చెప్పన్నయ్య, నా మీద నీకు అనుమానం ఉందని ఒక్క మాట చెప్పన్నయ్య. ఈరోజు నుండి అన్ని వదిలేసి లక్ష్మణుడు రాముడికి సేవ చేసుకున్నట్టు నేను ఈ ఆఫీసు పనులన్నీ వదిలేసి కేవలం నీకు సేవ చేసుకుంటూ బతికేస్తాను. ఏ ఒక్క విషయంలోనూ జోక్యం చేసుకోను. అయినా నాకివేం అక్కర్లేదన్నయ్య. నీ ప్రేమ, నీ నమ్మకం తప్ప
అవి చాలన్నయ్యా నాకు, అవి చాలు. ఏంటమ్మా, మా అన్నకి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నారా మీరిద్దరూ? నా విషయంలో తప్పు జరిగిందని మీకు ఎలా చెప్పాలనిపించిందమ్మా? నేను మీకు ఏ ఇబ్బంది చేశాను? నాకు నాకు నా పరువు అంటే మా అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకమే. అదే పోతే ప్రాణం పోయినట్టే అని మీకు తెలుసా? అయ్యో, మేము మీ మీద ఏదో చెప్పాలనుకోలేదు సార్. స్టాఫ్ మాట్లాడుకుంటున్న విషయం విని అకౌంట్ చూడటం వల్ల మాకేదో తప్పు జరిగిందనిపించి సార్కి చెప్పాం అంతే. మిమ్మల్ని బ్యాట్ చేయాలని మాకే ఉద్దేశం లేదు, దానివల్ల మాకే వస్తుంది సార్. వాళ్ళెవరూ ఏదో మాట్లాడితే అది విని మీరేమేమో అనేసుకుని మా అన్నయ్య దగ్గర తీసుకొస్తారా? నిజానిజాలు తెలుసుకోవాలిగా, నన్ను కూడా అడగాలిగా. అప్పుడు రావాలి ఇక్కడికి. ఇక నేనున్నది ఎందుకండి? చెప్పండి. చూడు శేషు, అయినా ఎవరో ఏదో చెబితే నా తమ్ముణ్ణి అపార్థం చేసుకునేంత మూర్ఖుణ్ణి నేను కాదు. అయినా వాళ్ళు కేవలం వాళ్ళ డ్యూటీ చేశారు. స్టాఫ్ ఏదో మాట్లాడుకుంటుంటే దాంట్లో వాళ్ళకి ఏదో తప్పు అనిపించింది చెప్పారు, అంతే తప్ప నిన్ను తప్పు పట్టాలని కాదు. నువ్వు అనవసరంగా వాళ్ళని కోపడకు. నేను నిన్ను నమ్ముతున్నాను తమ్ముడు. శేషు సార్, మీకు మేము చేసింది ఇలా అర్థం అవుతుందనుకుంటే మా ఇద్దరి తరపు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను. కేవలం మేము మా డ్యూటీ మాత్రమే చేశాం, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ ఈ ఒక్కటనేదే కాదు సార్, మనం ఇయర్ ట్యాక్స్ ఇంకా కట్టలేదు అన్నట్టు రికార్డ్స్లో చూపిస్తుంది. ఏంటి తమ్ముడు, ఇది నిజమా? మనం ఇంకా ట్యాక్స్ కట్టలేదా? అయ్యో అన్నయ్య, కానీ ఈ విషయం నీకు చెప్పాలని వచ్చాను అన్నయ్య, కానీ ఈ గొడవలో పడి మర్చిపోయాను. అలా మర్చిపోతే ఎలా తమ్ముడు? మళ్ళాంటి వాళ్ళే ఇలా ట్యాక్సులు లేటుగా కడితే మనకెంత చెడ్డ పేరు. ఇలాంటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు, ముందు తొందరగా పనిచూడు. అయ్యో అన్నయ్య, మనం ఎప్పుడూ లేట్ చేయలేదు. ఏదో ఈసారి మన ఆడిటర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, లేట్ అయింది తప్ప ట్యాక్స్ విషయంలో మనం ఎప్పుడు కరెక్ట్గా ఉంటాం అన్నయ్య. అయినా ఏంటయ్యా మీరు ఇలా అయిన దానికి కాని దానికి అన్నిటికీ అన్నయ్య దగ్గరకు వచ్చాడమేనా? అన్నయ్య వేరు, నేను వేరా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. నా దాకా రాకుండా ఇలా అన్నిటికీ అన్నయ్య దగ్గరకు వస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టి నన్ను బ్యాడ్ చేసినట్టుందయ్యా ఇదంతాను.